హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరివిల్లు ఛానల్. ఈపీఎఫ్ఓ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నుండి సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్స్ పోస్టులకు ఒక నోటిఫికేషన్ జారీ అయిందండి. సో దీనికి సంబంధించినటువంటి వివరాలు ఈ వీడియోలో మనము చూద్దాము. ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నాకు సపోర్ట్గా ఉండడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, దాని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా నొక్కడం ద్వారా మా వీడియోలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు మీకు తొందరగా వస్తాయండి. ఇక ఈ వీడియో వివరాల్లోకి కనుక వెళ్ళినట్టయితే ఈ నోటిఫికేషన్ చాలా ఎక్కువ పేజీలతో ఇచ్చారండి. మొత్తంగా 45 పేజీలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అండి ఇది. సో దీన్ని మనము ముఖ్యమైన పాయింట్స్ ఏంటో ఒక్కసారి మనం చూద్దాము. సో దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసినట్టయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ అనేది 27 జూన్ 2019 నుంచి ప్రారంభమైందండి. సో చివరి తేదీ 21 జూలై వరకు ఉంది. ఇక దీనికి డౌన్లోడింగ్ ఆఫ్ కాల్ లెటర్స్ అనేటువంటి ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి కాల్ లెటర్స్ అనేటివి 21 ఆగస్ట్ నుండి 1 సెప్టెంబర్ వరకు మనము డౌన్లోడ్ చేసుకోవచ్చండి. సో ఇక ఈ ఎగ్జాము 3 ఫేజులుగా ఉందండి. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, స్కిల్ టెస్ట్, ఫేజ్ 1, ఫేజ్2, ఫేజ్3. సో స్కిల్ టెస్ట్లో కంప్యూటర్ డాటా ఎంట్రీ టెస్ట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇక ప్రిలిమినరీ అనేది 31 ఆగస్ట్ నుంచి 1 సెప్టెంబర్ మధ్యలో ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కాల్ లెటర్స్ విల్ బీ సెంట్ ఆఫ్టర్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ ఆఫ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ తర్వాత, అంటే ఫేజ్ 1 ఎగ్జామినేషన్స్ తర్వాత ఈ మెయిన్స్కి కాల్ లెటర్స్ వస్తాయి. ఫేజ్ 2 ఎగ్జామినేషన్ తర్వాత ఈ స్కిల్ టెస్ట్కు కాల్ లెటర్స్ వస్తాయని ఇవ్వడం జరిగింది. ఇక వేకెన్సీ డీటెయిల్స్ కనుక చూసినట్టయితే ఇది రీజియన్ల వారీగా ఇచ్చారండి. సో మన తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ రీజియన్లో ఒక కేవలం ఆంధ్రప్రదేశ్ స్టేటే ఉందండి. మొత్తంగా 60 వేకెన్సీస్ ఉన్నాయండి. ఎస్సీ ఎస్టీ కేటగిరీలో ఏమీ లేవు. ఓబీసీ కేటగిరీలో మాత్రం 24 వేకెన్సీస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కు 5, అన్రిజర్వ్డ్ కేటగిరీలో 31 వేకెన్సీస్ ఉన్నాయండి. ఇక మన తెలంగాణలో కనుక చూసినట్టయితే తెలంగాణ రీజియన్లో 28 ఎస్సీ ఎస్టీకి ఖాళీలు ఇక్కడ ఏమీ లేవండి. అదేవిధంగా ఓబీసీ కనుక చూసినట్టయితే తెలంగాణ రీజియన్లో 53 ఉన్నాయి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కు 16, అన్రిజర్వ్డ్ 54. సో మొత్తంగా తెలంగాణ రీజియన్లో 151 పోస్టులు ఉన్నాయండి. సో టోటల్గా తెలుగు రాష్ట్రాలలో 211 పోస్టులు ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో దీనికి సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఫీ ఎంత ఉంటుంది, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అంటే సెలక్షన్ విధానం ఏ విధంగా ఉంటుందో మనము ఇప్పుడు చూద్దాము. దీనికి సంబంధించినటువంటి స్కేల్ ఆఫ్ పే అనేది లెవెల్ 4 స్కేల్లో ఉంటుందండి. సో విత్ ఎంట్రీ పే ₹25,500 అండర్ 7th పే కమిషన్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో స్టార్టింగ్లోనే 25,500 రూపాయలు మనం తీసుకోవచ్చు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి సో అలవెన్స్లన్నీ చాలా బాగుంటాయండి. ఇక ఏజ్ లిమిట్ కనుక చూసినట్టయితే between 18 to 27 ఇయర్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇది క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వరకు చూస్తారు, అంటే దట్ ఈస్ 21 జూలై వరకు ఇది కట్ ఆఫ్ డేట్ ఇవ్వడం జరిగిందండి. అప్పటి వరకు 27 ఇయర్స్ పూర్తయి ఉండకూడదని చెప్పేసి ఇచ్చారు. సో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది అండి. ఇక్కడ బార్న్ ఆన్ బిట్వీన్ అంటే బిలో 21/7/2001 కంటే ముందు జన్మించి ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అయితే 92 వరకు, అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 89 వరకు, ఎస్సీ ఎస్టీస్ అయితే 87 వరకు అని చెప్పేసి ఇక్కడ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకు 3 సంవత్సరాలు. అదేవిధంగా ఇతర సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, అంటే జనరల్ వాళ్ళకు 40 వరకు ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఎస్సీ ఎస్టీస్ అయితే 45 ఇయర్స్ అని, ఓబీసీ వాళ్ళు అయితే 43 ఇయర్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు కూడా రిలాక్సేషను యాజ్ ఇట్ ఈస్గా ఇతరత్ర జాబ్లకు ఏ విధంగా ఉంటుందో దీనికి కూడా ఇచ్చారండి. ఇక పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబుల్ వాళ్ళకు జనరల్ అయితే 10 ఇయర్స్, ఓబీసీ అయితే 13 ఇయర్స్, ఎస్సీ ఎస్టీస్ అయితే 15 ఇయర్స్ అదనంగా ఇవ్వడం జరిగిందండి. ఇది 27 ఇయర్స్కు ఇది అదనము. ఇక ఎలిజిబిలిటీస్ కనుక చూసినట్టయితే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అండ్ డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ డిగ్రీ పూర్తయి ఉండాలి, డిగ్రీ రికగ్నైజ్డ్ ఆఫ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ
ఆర్ ఇట్ ఈక్వలెంట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఎప్పటి వరకు అంటే 21st జులై 2019 వరకు కంప్లీట్ కావాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఒకవేళ వీళ్ళు లాస్ట్ సెమిస్టర్లో ఉంటే కనుక సో రిజల్ట్ డిక్లేర్ అయ్యే నాటికైనా సర్టిఫికేట్స్ పొంది ఉండాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి ఈ నోటిఫికేషన్లో. ఒకసారి పూర్తిగా ఈ నోటిఫికేషన్లో స్టార్టింగ్లోనే అది మెన్షన్ చేశారు. ఇక ప్రాసెసింగ్ ఏ స్పీడ్ ఆఫ్ ఎట్లీస్ట్ 5000 కీ డిప్రెషన్స్ పర్ అవర్ ఫర్ డాటా ఎంట్రీ వర్క్. సో ఇది కూడా ఎసెన్షియల్ అండి. సో డాటా ఎంట్రీ వర్క్ కూడా 5000 కేడిపి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. కీ డిప్రెషన్స్ పర్ అవర్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇది ఖచ్చితంగా కంప్యూటర్ సర్టిఫికేట్ కూడా రికగ్నైజ్డ్ యూనివర్స్ నుంచే ఉండాలి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక డిజైరబుల్ అంటే షుడ్ ప్రాసెస్ ఏ కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో ఇది డిజైరబుల్ అండి. కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అంటే ఉంటే ఉన్న వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇస్తారు, ఇంటర్వ్యూలో ఉన్న వాళ్ళకు కొద్దిగా ప్రిఫరెన్స్ ఇస్తారు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఫీ చూసినట్టయితే ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబుల్డ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్లకు 250 రూపాయలు ఫీజు ఉందండి. ఇక మిగతా వారందరికీ 500 రూపాయలు ఫీజు చెల్లించాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ కనుక చూసినట్టయితే ఫేజ్ 1, ఫేజ్2, ఫేజ్ 3 మూడు ఫేజ్లు ఉంటుంది. ప్రిలిమినరీలో మూడు విభాగాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి. ఇది ఆబ్జెక్టివ్ టెస్ట్ అండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్ ఎబిలిటీ, న్యూమరికల్ ఆప్టిట్యూడ్. సో ఒక్కొక్క దాంట్లో 30, 35, 35 క్వశ్చన్స్ అంటే 100 మార్కులు డ్యూరేషన్ అనేది 1 అవర్ ఇచ్చారు. సో ఇంగ్లీష్ మాత్రం ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది, మిగతా అంతా బైలింగ్వల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేటువంటివి వాళ్ళు ఈపీఎఫ్ఓ వాళ్ళే డిసైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా 1/4 మార్క్ ఉందండి. అండ్ ఈ ఫేజ్ 1 అంటే ప్రిలిమినరీ నుండి 1:10 చొప్పున ఫేజ్ 2 ఎగ్జామినేషన్కు సెలెక్ట్ చేయబడతారు. ఇక ఫేజ్ 2 కూడా ఆబ్జెక్టివ్ టైప్లోనే ఇవ్వడం జరుగుతుంది. ఫేజ్ 2లో రీజనింగ్ అండ్ ఇంటెలిజెన్స్, జనరల్ ఎకానమీ ఆర్ ఫైనాన్షియల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అని చెప్పేసి 150 క్వశ్చన్లు 200 మార్కులు అని చెప్పేసి ఇచ్చారు. మనం స్క్రీన్ పైన చూస్తున్నాము. దీనికి 2 అవర్స్ డ్యూరేషన్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో ఇంకొకటి కూడా ఉంది ఇందులో, 5th డిస్క్రిప్టివ్ పేపర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని చెప్పేసి ఇచ్చారు. సో 5th డిస్క్రిప్టివ్ పేపర్ అంటే అది ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో దీంట్లో లెటరు, ప్రిసిస్, కాంప్రహెన్షన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దీనికి 30 మార్కులు ఉన్నాయండి. మొత్తంగా 2 గంటల 45 నిమిషాలు అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ ద మార్క్స్ ఆబ్టైన్డ్ ఇన్ ఫేజ్ 2 విల్ బి కన్సిడర్ ఫర్ ఫైనల్ సెలెక్షన్. సో ఫేజ్ 2లో ఉన్నటువంటి మార్కులే ఫైనల్ సెలెక్షన్కు కన్సిడర్ చేస్తారు. అంటే ఫేజ్ 1 అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ పర్పస్ మాత్రమే. ఇందులో కూడా రాంగ్ మార్కింగ్కు, రాంగ్ ఆన్సర్కు 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉందండి. సో దీంట్లో నుంచి 1/5 అంటే 1:5 మెంబర్స్ను మనకు ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది, సారీ స్కిల్ టెస్ట్కి పిలవడం జరుగుతుందండి. సో ఫేజ్ 3 అనేది కంప్యూటర్ స్కిల్ టెస్ట్. ఇదే కంప్యూటర్ డాటా ఎంట్రీ 5000 కీ డిప్రెషన్స్ పర్ అవర్ అని చెప్పేసి ఇచ్చారండి. సో ఇక్కడ కంప్యూటర్ స్కిల్ టెస్ట్ అనేది కూడా ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే. సో మార్క్స్ ఇందులో ఉన్నటువంటి మార్క్స్ మెరిట్కు తీసుకోరు. అంటే కేవలం ఫేజ్ 2లో ఉన్నటువంటి వాటినే మనకు మార్క్స్గా తీసుకుంటారని, అంటే అది కీలకము అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇక దాంతోపాటుగా సెంటర్స్ కనుక చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ రీజియన్లో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరము ఫేజ్ 1కు, ఫేజ్ 2కు ఓన్లీ విజయవాడ, విశాఖపట్నం ఇవ్వడం జరిగిందండి. ఇక ఫేజ్ 3 అనేది ఇంకా ఈపీఎఫ్ఓ డిసైడ్ చేస్తుంది అని చెప్పేసి ఇచ్చారు. తెలంగాణ రీజియన్లో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ 3 సెంటర్స్ ఇచ్చారు ఫేజ్ 1కు. ఫేజ్ 2కు హైదరాబాద్ సెంటర్ ఇవ్వడం జరిగిందండి. ఫేజ్ 3 వాళ్ళు డిసైడ్ చేస్తారండి. సో మొత్తంగా ఇది అండి ఈ నోటిఫికేషన్కు సంబంధించినటువంటి వివరాలు. ఒకసారి మళ్ళీ డేట్స్ కనుక చూసినట్టయితే 27th జూన్ నుండి 21st జులై వరకు అప్లై చేసుకోవచ్చండి. ప్రిలిమినరీ ఎగ్జామ్ 31st ఆగస్టు అండ్ 1st సెప్టెంబర్లో ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్స్ అండ్ స్కిల్ టెస్ట్ డేట్స్ ఇంకా డిసైడ్ కాలేదండి. సో ఇది అండి నోటిఫికేషన్ వివరాలు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్స్ రూపంలో మీ డౌట్స్ను చెప్పండి. నాకు ఖచ్చితంగా సమయం ఉన్నప్పుడు వీటికి నేను ఆన్సర్ ఇవ్వగలనండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. నోటిఫికేషన్ కొరకు పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.
ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. నోటిఫికేషన్ కొరకు పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.